సేంద్రీయ వ్యవసాయం లోతుపాతులను గత 3 రోజులుగా అన్నదాతలో ప్రసారం చేస్తున్నాం కదా. మనం చేపట్టిన వ్యవసాయం 100% సేంద్రీయమే అని ధృవీకరించేది సర్టిఫికేషన్ ప్రక్రియ అని, అలా సర్టిఫై కాబడాలంటే యాజమాన్యంలో చేపట్టాల్సిన చేపట్టకూడని చర్యల గురించి, ప్రమాణాలకు అనుగుణంగా పాటించాల్సిన విధి విధానాలు నియమ నిబంధనల గురించి తెలుసుకున్నాం కదా. మరి సర్టిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఎలాంటి నియమాలను కట్టుబాట్లను మనం నెరవేర్చాల్సి ఉంటుంది, లైసెన్స్ గల సేంద్రీయ ఉత్పత్తిదారుగా ఎలా నమోదు చేయించుకోవాలి అన్న వివరాలను ఈరోజు అందిస్తున్నా చూడండి. లైసెన్సు పొందిన సేంద్రీయ ఉత్పత్తిదారుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ముందుగా చేయాల్సింది మీ ప్రాంతంలోని సంబంధిత సర్టిఫికేషన్ ఏజెన్సీను సంప్రదించి మీ నేపథ్యాన్ని, అనుభవం, ఆసక్తులను వివరించండి. మీరు కోరిన మీదట ఆ సంస్థ ఒక దరఖాస్తు ఫారాన్ని అందిస్తుంది. అప్లికేషన్లో అడిగిన అన్ని వివరాలు, చిరునామా, క్షేత్రం ఉన్న ప్రదేశం, ఎంత విస్తీర్ణం, క్షేత్ర పూర్వ చరిత్ర, ఏ రంగాన్ని ఎంచుకోవాలనుకుంటున్నారు, ఇంకా ఇతర వివరాలను నింపి సర్టిఫికేషన్ సంస్థకు నివేదించాలి. దరఖాస్తు ఫారాన్ని అందుకున్న అనంతరం ఆ సంస్థ రైతు యొక్క పెట్టుబడి అంచనాలను, ఎంచుకున్న రంగం వ్యక్తిగానా లేదా ఇతర రైతులతో గ్రూప్గా చేపడుతున్నారా అన్న వివరాలను కోరుతుంది. తరువాత వీటిని ఆమోదించినట్లుగా సంస్థ రైతుకి సమాచారాన్ని అందిస్తుంది. అనంతరం లైసెన్సు పొందిన సేంద్రీయోత్పత్తిదారుగా ఖరారు చేసి ఒక రిజిస్ట్రేషన్ సంఖ్యను అందిస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఆర్గానిక్ సర్టిఫికేట్ పొందిన రైతు కొన్ని ఆచారాలు, కట్టుబాట్లను నెరవేర్చడం తప్పనిసరి. అవేమిటో చూద్దాం. సర్టిఫై చేయబడ్డ సేంద్రీయ సేద్యం తనిఖీలతో ముడిపడి ఉంటుంది. వ్యక్తులు చేపట్టిందైతే సర్టిఫికేషన్ సంస్థ తనిఖీ చేస్తుంది. గ్రూప్లు, కోఆపరేటివ్లు అయితే అలాంటి సేవలందించే సంస్థ చేస్తుంది. ఇందుకు వార్షిక ఫీజు చెల్లించాలి. ఫీజు ఎంత అనేది వ్యక్తుల, సంఘాల, అది ఎలాంటి రంగం, ఒక రంగమే చేపట్టారా, మిశ్రమ సేద్యమా, క్షేత్రం ఉన్న విస్తీర్ణం, జీవగణాల సంఖ్య ఎంత, ఎంత దూరంలో ఆ క్షేత్రం ఉంది, ఎన్ని ఇన్స్పెక్షన్లు కావాలి అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. రైతు ఒక వ్యక్తిగా సేంద్రీయ సేద్యం చేపట్టినప్పుడు ఫీజు ఎక్కువగా ఉంటుంది. అదే ఒక సంఘంగా ఏర్పడితే కాస్త తగ్గుతుంది. కాబట్టి ఒకే తరహా ఆసక్తులు, అభిరుచులు కలిగిన రైతులంతా కలిసి గ్రూప్ సర్టిఫికేషన్ను ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ఈ సేవలందించే సంస్థను మొదట సంప్రదించండి. థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ప్రక్రియ అనేది ఒక్కసారితో ముగిసిపోయే పని కాదు. ఉత్పత్తిదారు ఏ రోజైతే సేంద్రీయ సేద్యానికి దరఖాస్తు చేసుకుంటాడో ఆనాటి నుంచి మొదలై ఉత్పత్తి దశ ఆశాంతం వరకు కొనసాగుతుంది. ఏ విధంగా అంటే, ముందుగా క్షేత్రం ఉన్న ప్రదేశం, లేఅవుట్, విస్తీర్ణం, ఇంతకు మునుపు అక్కడ పండించిన పంటలు, ఒకటి కంటే ఎక్కువ రంగాలు ఈ క్షేత్రంలో ఉంటే వాటి మధ్య ఉండే స్పష్టమైన విభజనను, అలానే పరివర్తన కాలం అవసరం ఉందా లేదా ఉంటే ఎంతకాలం అన్న వివరాలను ప్రాథమిక సర్వే చేయటం ద్వారా సేకరిస్తారు. ఒకసారి మీ క్షేత్రం పరివర్తనలో ఉందని లేదా సేంద్రీయమని నమోదు చేయబడిందంటే ఆ సర్టిఫికేషన్ సంస్థ మీ క్షేత్రాన్ని ఒప్పంద కాలంలో ఎప్పుడైనా చెప్పిగాని చెప్పకుండా ఉన్న పళానగాని తనిఖీకి రావచ్చు. సేద్య విధానాన్ని, సంబంధిత రికార్డులను, సామగ్రి తదితరాలను తనిఖీ చేయడమే కాదు, సేంద్రీయ ప్రమాణాలకు తగ్గట్లుగా పంట ఉత్పత్తి చేసేలా సమ్మతి తీసుకుని అది సేంద్రీయోత్పత్తి అని అన్ని విధాలా సంతృప్తి చెందినప్పుడే ఆ సంస్థ లోగో, లేబుల్ను జారీ చేస్తుంది. సేంద్రీయ సేద్యం విజయం ఆ క్షేత్రంలోని సేంద్రీయ, వృక్ష, జీవ సంబంధ ఎరువుల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పంటల వ్యర్థాలు, పశువుల ఎరువు, వెర్మి కంపోస్ట్, బయోగ్యాస్ లర్రీ, వేప, ఇతర వృక్ష సంబంధిత ఎరువులు వంటివి. అంటే మన సేద్యంలో పశుపోషణను సమన్వయం చేయటమే కాదు, ఆ క్షేత్రంలో దీనికి కావలసిన అన్ని సదుపాయాలు, మౌలిక నిర్మాణాలు, షెడ్లు, కంపోస్ట్ గుంతలు, వెర్మి కంపోస్ట్ బెడ్లు, బయోగ్యాస్ యూనిట్, వెర్మి వాష్ యూనిట్, ద్రవ సేంద్రీయ ఎరువుల తయారీ కోసం 2-3 ట్యాంకులు, వర్షపు నీటి నిల్వకు కొన్ని నీటి కుంటలు, ఇంకుడు గుంతలు, బావులు, బోర్లు, ఇవే కాక
పొలం గట్లపై సుబాబుల్, గ్లైరిసీడియా వంటి పచ్చి ఆకునిచ్చే చెట్లు, బహుళ ప్రయోజనాలున్న వేప, చింత, సీతాఫలం వంటి చెట్ల పెంపకం చేపట్టడం అన్ని విధాలా ఉపకరిస్తుంది. ఇంతేకాదు, మీ ఫామ్లో బహుళ రంగాలు చేపడుతున్నా లేదా సేంద్రియ, సేంద్రియేతర సేద్యం రెండూ ఉన్నా వాటి మధ్య విడమరిచి చూపించే విభజన ఉండటమే కాదు, ఉత్పత్తి జరుగుతున్న దశలో గాని, ఉత్పత్తి అయ్యాక గాని ఏ దశలోనూ మిళితం కాకుండా, కలుషితం కాకుండా చూడాలి. సర్టిఫికేషన్ ఉన్న సేంద్రియ వ్యవసాయానికి రికార్డుల నిర్వహణ కూడా తప్పనిసరి. ఆ క్షేత్ర చరిత్ర, సహజ వనరులు, వాటి ప్రస్తుత స్థితిగతుల వివరాలు, నిత్యం చేపడుతున్న యాజమాన్య చర్యల వివరాలతో కూడిన రికార్డుల నిర్వహణతో పాటు పంటల సాగు, ఉత్పాదకాల వాడకంతో కూడిన వార్షిక ఉత్పత్తి ప్రణాళికను కూడా తయారు చేసి ఉంచాలి. సేంద్రియ, సేంద్రియేతర ఉత్పత్తుల నిల్వ, ప్యాకింగ్లో జాగ్రత్త వహించి విడివిడిగా చేపట్టడమే కాదు, సేంద్రియోత్పత్తులపై సేంద్రియం అని స్పష్టంగా తెలిసేలా లేబుల్ చేయాలి. అది పరివర్తన క్రమంలోనిదా, ఆర్గానిక్ ఉత్పత్తి అన్నది స్పష్టం చేసేలా లేబుల్ ఉండాలి. చిట్ట చివరకు మార్కెట్కు వచ్చే ప్రతి ఉత్పత్తిపై ఉత్పత్తిదారు గుర్తింపుతో పాటు సర్టిఫికేషన్ మార్కు కూడా ఉంటుంది, కాబట్టి అది సేంద్రియోత్పత్తి అని వినియోగదారులు తేలిగ్గా గుర్తించడానికి వీలవుతుంది. సేంద్రియ వ్యవసాయంలో రసాయన మందుల వాడకాన్ని తప్పిస్తాం కదా, మరి ఎలాంటి ప్రత్యామ్నాయ విధానాల ఆచరణతో సేద్యాన్ని సఫలీకృతం చేసుకోవచ్చు? వివరాలు రేపు చూద్దాం.